ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఈ రోజు ధూమ్ధామ్ దసరాలో మా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఒక్కరిని నేను తీసుకొస్తున్నాను. అది నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయవు. అండ్ మీ వాళ్ళు ఆవిడని చూసారంటే మరి ఆగరు, అలా ఉంటుంది. మరి గొప్పవారా, మరి ఏమనుకుంటున్నావు? తొందర పిలిచే మరి అంగప్పార్. ఏంటి అమ్మాయి అంటే అది ఇది అన్నారు, ఓ చూడగానే ఎగబడుతున్నారు. తప్పని అమ్మాయి అంటే ఇలా ఉండాలి. మీలా కాదు పక్క సిల్క్ మామూలు కర్రీ కోసం వెయిటింగ్ అసలు ఈ రోజు ఈవెంట్ వచ్చిందే నీకు. దేనికి వెయిటింగ్? దేనికి అంటారు చెప్పరా? సిల్క్ కోసం. నీకు తెలియదులే. హలో, ఆవిడ వచ్చింది మీకోసం కాదు మాకు. ఆవిడ నీ కోసం ఎందుకు వస్తారా? వస్తే మా కోసం. మీరు చెప్పండి, వాళ్ళు చెవుల్లో తుప్పు వదిలేలాగా ఎవరికోసం వచ్చారు? అమ్మాయిల కోసం. సరే గాని అప్పటి నుంచి అల్లరి చేస్తున్నారు, మీరు కూడా వాళ్ళతో పాటు అల్లరి చేయడానికి సిద్ధమైపోయారు. వీళ్ళెవరో తెలుసా మీకు? ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఆటగాడండి. ఆయన ఆటోగాడండి. ఓ ఆటోగాడు. రోహిణి ఒప్పుకున్నాము, సిల్క్ మీకోసమే వచ్చిందని. సిల్క్ గారు వచ్చారు కాబట్టి ఒక చిన్న టాస్క్ డిజైన్ చేసాం. మీరు కూర్చొని అందరితో ఆడదాం. సిల్క్ గారు ఇక్కడికి వచ్చేయండి. ఇందులో కొన్ని టాస్క్లు ఉన్నాయి. ఇందులో ఏమున్నాయో నాకు కూడా తెలియదు. మీరు ఒక్కొక్కటి పిక్ చేస్తారు, నేను చదువుతాను. ఏదైతే టాస్క్ ఉందో అది చేయాలి. రామ్ ప్రసాద్ కి సిల్క్ గారు పేరు కరెక్ట్ చదువు, నాదై ఉంటది. రాఖీ కట్టాలి. కంటిన్యూ చేయి. అంతే. రామ్ ప్రసాద్ అన్నయ్య, రామ్ ప్రసాద్ అన్నయ్య రండి. అరే ఇలా బుక్ చేసారేంట్రా? ఒక చెల్లెలతో అక్కడ కూర్చొని మా వస్తే బా వస్తే సిగ్గులేదు, సిగ్గులేదు. ఇందాక ఎన్ని మాట్లాడుకున్నాం. ఆది బావ గారు అన్నయ్యని పంపించాడు. రే బామ్మ తెలుపు, రే బామ్మ తెలుపు. నా మాట విని వెళ్ళి రాఖీ కట్టించుకో మీ అక్క చేత. రే లాక్కండి, పట్టుకోండి, రాఖీ కట్టించండి. వెళ్ళిపో. ఇంకొచ్చేటి ఇది, ఇంకో రాఖీ ఉంది. అదొద్దు, అది మరే అసలేదు. చెల్లెమ్మ ఈయన దుర్మార్గులు. మేము ఎలాగో దుర్మార్గులు నేను తెలిసాక నువ్వు పక్కన మా అక్క మీదకి వస్తారా మీరు? ఎవరు ఇమ్మాన్యుయల్? రాఖీ కళ్ళల్లో కళ్ళు పెట్టి వాడి కళ్ళల్లో వాడే పెట్టుకుని చూడాలా? ఇమ్మాన్యుయల్ కళ్ళల్లో సిల్క్ గారు 5 నిమిషాలు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. చాలు, 5 నిమిషాలు నేను ఒప్పుకో. నువ్వెవడో ఒప్పుకోవడానికి టాస్క్ చేస్తున్నాం మేము. సిల్క్ వచ్చారా? మీరు ఇలానే చేస్తే మిమ్మల్ని కూడా అసలు ఆ టాపిక్ వద్దు. పదరా 5 నిమిషాలు మంచి మ్యూజిక్ వేసుకున్నానా?
సిల్క్ ఆగు ఐదు ఇటు చూడు రామ్ ప్రసాద్ రాకి చీటి పట్టుకు సిల్క్ ఎవడ్రా మాకు ముద్దు పెట్టింది నెక్స్ట్ చీటీలో ఏముందో చూద్దాం భాస్కర్ ని తెలుగులో మీకు వచ్చిన బూతులు తిట్టారు ఏమైనా ఐదు తిట్లు పర్లేదమ్మ ఈ తిట్లు తిట్లతో పోలిస్తే పెద్ద తిట్లేం కాదు మేడం మీరు అంతా ట్రై చేయాల్సిన అవసరం చూడండి తిట్లు వస్తాయి పంది కుక్క కోతి దున్నపోతు లాస్ట్ అన్నయ్య అంకుల్ అంకుల్ అన్నయ్య లేదు లేదు అన్నయ్య ఒక్కడే ఉంటాడు ఇదిగో పెద్ద బామ్మర్ది బయటికి రామ్మా ఫైనల్ గా ఆదితో ఆదితో ఇంకా నాకు వదిలే రొమాంటిక్ డాన్స్ చెయ్యాలి అంట ఎవడు రాసింది ఇది ఆదియే రాసుకున్నాడు బామ్మర్ది ఆగు బామ్మర్ది కొత్తది కొత్తది ఆదితో రొమాంటిక్ డాన్స్ సిల్క్ కాదు ఫైమా ఫైమా ఎవరు ఏం రాసిందో చెప్పండి నేను హట్ అయిపోయి వెళ్ళిపోతాను నేను చెప్తాను వెళ్ళిపోరా బాబు వెళ్ళిపో ఆదితో రొమాంటిక్ డాన్స్ ఫైమా చేస్తుంటే సిల్క్ బాయ్రా సరే సరే ఇగో సిల్క్ గారే మీతో రొమాంటిక్ డాన్స్ చేయాలి ఇంకో సిల్క్ స్మిత వస్తుంది కాసేపు మీది మీది ఒక జన్మవా జన్మవా చనిపోయిన అమ్మాయి మళ్ళీ పుట్టింది నా అమ్మాయిని పెట్టుకుని మళ్ళీ ఇలాంటి డాన్స్ చేస్తున్నారు కదా డౌన్ డౌన్ దసరా పెట్టుకుని డౌన్ డౌన్ కాదమ్మా డూమ్ డౌన్ అమ్మా తిట్టారా అయిపోయిందా పాటై ఎంత మంది అమ్మాయి కావాలి నీకు రండి అరే ఒక్క నో గోడ ఎట్టు నిలబడు ఏగలేను నీ అక్కతో నేను ఆడలేను తైతక్క చాలే పిల్లలు వెయిట్ చేస్తాను ఇంట్లో వెళ్ళు మేనకోళ్ళందరూ థ్యాంక్ యూ సిల్క్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి